వాళ్ళంటే భక్తులన్నా, దేవుడి కొరకు ప్రత్యేకపరచబడిన వాళ్ళు, దేవుడి కొరకు ప్రత్యేకంగా ఉద్దేశింపబడిన వాళ్ళు. వాళ్ళ జీవితాల వెనకాల దేవుడి కంటూ సపరేట్గా ఉద్దేశాలు ఉన్నాయి. పెద్ద పెద్ద పదాలు వాడతారండి కొంతమంది. వాళ్ళ జీవితాలు మాత్రమే, వాళ్ళ జీవితాల వెనకాల మాత్రమే ఏమున్నాయంట, దేవుడికి ఉద్దేశాలు ఉన్నాయి. మనం సామాన్యులము, మనం నిమిత్త మాత్రులము. ఇంకా పెద్ద పెద్ద పదాలు ఏం వాడతారంటే, మనం పురుగులము, మనం బూడిదవి. దేవుడు ముందు మనమేంటన్నా ఆలతో పోల్చుకోవటం, మనకి పని ఏంటన్నా, ఏదో ఆదివారం వెళ్ళేవా వచ్చేవా అన్నట్టు ఉండాలి తప్ప అన్నారు చాలా మంది. ఇప్పుడు అలా అందరికి చూపిస్తారని వాక్యం. ఇప్పుడు ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్త గమనించాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ ఈ వాక్యాలు గమనించాలి. మీకు ప్రారంభంలోనే ఒక మాట చెప్పాను, రొట్టె ద్రాక్షరసం తీసుకునే వాళ్ళ గురించి చెప్పాను. అక్కడ కేవలం ప్రత్యేకపరచబడిన వాళ్ళు మాత్రమే నా గురించి ప్రకటించాలన్నాడా? రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్న వాళ్ళందరూ ప్రకటించాలని రాశాడు అక్కడ. మీరు ఈ రొట్టె తిని, మీరు అందరికీ రొట్టె ద్రాక్షరసం తీసుకునే వాళ్ళందరికీ 26లో చెప్తున్నాడు. మొదటి కోరింది 11:26 ఏముంది అక్కడ? మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోనే త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించండి. ఎవరు బాప్తిస్మము తీసుకున్న వాళ్ళందరా? కొందరా? అందరూ. అలాగే పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అక్కడే ఉంటుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2:9 అక్కడే ఉంది. మీరు ఒకప్పుడు చీకట్లో ఉన్నారు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచాడు దేవుడు. ఎందుకు పిలిచాడు అంటే, ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధమైన జనమును, ఆయన సొత్తైన ప్రజలు మీరు అన్న మాట అక్కడ మీరు రాశాడు. ఎందుకు పిలుచుకున్నాడంట? ఒకప్పుడు చీకట్లో ఉన్నాడు మనం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అంటే జ్ఞానంలోనికి, ఈ వాక్యంలోనికి మనల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ప్రచారం చేయడానికి వచ్చారు మీరు దేవుడి దగ్గరికి. మీరేంటి వచ్చిన తర్వాత పని మర్చిపోయారు? ఇవన్నీ మనసులో పెట్టుకుని ఇప్పుడు ఒక వాక్యం చూపిస్తాను. ఈ పాఠానికి మూల వాక్యం, అందరినీ దేవుడు పని కోసమే పుట్టిస్తానడా, కొందరిని మాత్రమే పని కోసం పుట్టిస్తానడా అన్నది మీరు ఆలోచిస్తే, ఇప్పుడు ఒక్క మాట మీరు ఎఫెసీ పత్రిక 2:10 చదవాలి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక్కై అన్నది చూడండి. ఏమండి, మీరు బాగా వినాలి ఈ మాటలు. మరియు వాటి యందు మనము నడుచుకోవాలంట. వీటి యందు? వాటి ఎందు మనం నడుచుకోవాలి అన్నాడు. వేటి ఎందంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటక్కై. సత్క్రియలు అనగానే స్వార్థ పనులు. సత్క్రియలు అన్నదానికి ఆన్సర్ కావాలంటే పక్కనే ఉంటుంది, ఇది ఎఫెసీ పత్రిక కదా. ఫిలిప్పీ పత్రిక వచ్చేయండి. ఫిలిప్పీ పత్రిక 1:3 చూడండి. సత్క్రియలు అన్నదానికి అర్థం చెప్తున్నాను. మొదటి దినము నుండి ఇది వరకు స్వార్థ విషయంలో మీరు నాతో పాలువారయ్యుండుట చూచి అన్నాడు. వీళ్ళు ఫిలిప్పీలో ఉన్న సంఘం అంట మొదటి దినము నుండి కూడా ఏ పనుల్లో ఉన్నారంట? స్వార్థ పనుల్లో నాతో పాలువారయ్యారు. మీరు స్వార్థ పనుల్లో నాతో పాటు తిరిగారు. మీరు స్వార్థ పనుల్లో నాకు సహాయం చేశారు. పౌలు గారు అంటున్నారు, మీరు సహకారులుగా ఉన్నారు కనుక స్వార్థ విషయంలో మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు. ఇంతకీ ఏం చేశారు వాళ్ళు? స్వార్థ పనుల్లో పాలుభాగస్థులు అయ్యారు. దానిని పౌలు గారు ఏమంటున్నాడు? సత్క్రియలను ఆరంభించిన వాడు అన్నాడు. అంటే మనం ఇంకా ప్రారంభించలేదు సత్క్రియలు, అనగా స్వార్థ పనులు అండి. వాక్యం చెప్పటం, వాక్యం చెప్పించటం, వాక్యం చెప్పడానికి మీ కష్టార్జితాన్ని ఇవ్వటం, వాక్యం చెప్పే సేవకుడికి మీరు చేదోడు వాదోడిగా ఉండి అతను అనేక ప్రాంతాలకు వాక్యం చెప్పించడానికి మీరు తిప్పటం, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరికీ స్వార్థను చెప్పించటం, మీరే చెప్పగలరా? చెప్పటం, ఇవన్నీ స్వార్థ పనులు అంటే.